మెదక్ జిల్లా నార్సింగ్ మండల పరిధిలో ఉన్న వల్లూరు గ్రామంలో శుక్రవారం నాడు ఫిరంగి సత్తమ్మ మోకాళ్ల మార్పిడి నిమిత్తం 60,000 రూపాయల చెక్కును ఎంపీపీ సబిత సర్పంచ్ ఆనంద్ మహేశ్వరి చేతుల మీదుగా ఫిరంగి సత్తమ్మకు తన సొంత ఇంటి వద్దకు వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సబిత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పేదలకు వరంగా అందించిన సీఎం కేసీఆర్ గారికి అదేవిధంగా ఎన్నో విధాలుగా బాధితులకు అండగా నిలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత పాలనలో ఏ ప్రభుత్వాలు అందించలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాల ద్వారా పేదలకు చేరే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, మాజీ సర్పంచ్ అంబరీష్, టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ అబ్దుల్ మహమ్మద్, టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు ఎల్లబోయిన జనార్దన్, ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఎల్లబోయిన నర్సింహులు, శరీష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దానికి చెందిన వల్లూరు గ్రామంలో ఫిరంగి సత్తమ్మ అనే వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున 60,000 రూపాయల చెక్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, అలాగే పాఠశాల చైర్మన్ గారు, మాజీ సర్పంచులు, అలాగే పార్టీ కార్యకర్తలు, వల్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లలో ఇదొకటి కూడా మన పేద ప్రజలకు వరంగా ఉంది. ఈరోజు ఆమెకు 60,000 రూపాయల చెక్కు ఆమె పేదరికానికి ఎంతో సహాయం చేసినట్టుగా మన ప్రభుత్వం వారు ఆదుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ గడప గడపకి కూడా స్కీమ్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్కీమ్లలో ఏ ఒక్క కడప నుంచి కూడా మాకు ఈ స్కీమ్ లేదు అన్నట్టు లేదు. ఆసరా పెన్షన్ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కేసీఆర్ కిట్ కానీ, అలాగే మన ఉచిత కరెంటు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకి కూడా తెలంగాణ ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు అందిస్తున్నారు. ఆయనకు మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా సొంత గ్రామమైన వల్లూరు గ్రామానికి చెందిన ఈ ఫిరంగి సత్తమ్మ కూడా మేము మా అందరి తరఫున కూడా ఆమెకు చెక్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ధన్యవాదాలు. అలాగే ఆమె తరఫున కూడా కేసీఆర్ గారికి మరొకసారి ఆమె తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల మీద ఆయన చూపు ఖచ్చితంగా ఉండాలి. ఇలాగే పేద ప్రజలకు ఆయన పథకాలు భవిష్యత్తు